వైఎస్ షర్మిల తెలంగాణలో తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసిన తర్వాత తన అడుగులు మొదలైన తర్వాత తనని నమ్ముకొని నడిచిన వ్యక్తులు అనేక ఉన్నారు ఈ రోజు వాళ్ళంతా లోటస్ పాండ్ దగ్గరికి వచ్చి తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు అలా షర్మిలని నమ్మి ఈ పార్టీలో ఆఫీషియల్ గా జాయిన్ అయిన వ్యక్తి కల్వకుర్తికి సంబంధించి అర్జున్ ప్రస్తుతం అంత ఉన్నారు అర్జున్ మార్నింగ్ ప్రెస్ మీట్ టైం నుంచి చూస్తున్నా యు ఆర్ సో ఎమోషనల్ ఇప్పుడు కూడా దుఃఖమే వస్తుంది ఎన్నో కలలతో రాజకీయాల ద్వారా ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న ఆశతో తెలంగాణలో ఉన్న నాయకుల వల్ల కాదు శర్మిలమ్మ వల్లనే సాధ్యమైతది నాలాంటి యువకులకు అండగా అవుతది ఈ పార్టీ ఒక వేదిక అవుతదని నమ్మి పార్టీలో చేరిన రోజు నుంచి కాన్స్టెన్సీని వదిలి పక్కగూడ రాకుండా పని చేసిన ప్రతి ఊర్లో జెండా కార్యక్రమం చేసినాం ప్రతి ఊర్లో 20 మంది కార్యకర్తలను తయారు చేసిన ప్రతి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఎవరి దగ్గర చేయి జాపకుండా సొంత భూములు అమ్ముకొని ఇంత చిన్న వయసులో రాజకీయాలలోకి రావాలంటేనే భయపడతారు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎటువంటి రాజకీయ అండ లేకున్నా కూడా ఎవడైనా ముందుకు రావాలంటేనే భయపడతారు అయినా కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చినాం ఎందుకంటే షర్మిలమ్మ మాకు ఒక అండ అవుతుంది ఒక ప్లాట్ఫామ్గా ఉంటుంది అని నమ్మి ఇక్కడికి వచ్చి పనిచేసినాం కానీ ఎక్కడికి వచ్చినా చివరకు ఈ బంగపాటే మిగులుతుంది తప్ప ముందుకెళ్ళలేని పరిస్థితి షర్మిలమ్మ నిర్ణయం కాంగ్రెస్తో అదేదో ముందు నుంచి ఉన్నా దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకు వచ్చి ఇక్కడ పనిచేసినాం మళ్ళీ పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలి అంటే మనసు చంపుకొని ఏ విధంగా అనేది ఈరోజు అర్థం కాని పరిస్థితి షర్మిలమ్మ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాం కానీ ఆమె మాలాంటి నియోజకవర్గంలో ఎవరైతే కష్టపడి పనిచేసారో అట్లాంటి వాళ్ళనన్న పిలుచుకొని దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్ దీనివల్ల మనం పోవాల్సి వస్తుందని కనీసం కూడా సమాచారం లేకుండా ఒక నలుగురితో మాట్లాడి నలుగురు నిర్ణయాలతో ఈరోజు పార్టీని ఇలా కొలాప్స్ చేయడం అనేది మాకైతే నచ్చని విషయం షర్మిలమ్మ నిలబడి పోరాడాలి గెలుపు ఓటమిల తర్వాత గెలుస్తాము ఓడటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు 35 ఏండ్లు పోరాడితే సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏండ్లు కష్టపడితే సీఎం అయ్యారు మనకు 2.5 ఏండ్లకే ఎందుకు ఇంత అలసట మనం ఒక 10 ఏండ్లు పోరాడుతున్న అలాంటి 30 ఏండ్ల యువకులు నీతోటి ఇంకొక 30 ఏళ్ళు ట్రావెల్ చేస్తుంటే నీ దగ్గర చేయి ఆపకుండా మేము పనిచేస్తుంటే నాలాగా కష్టపడే యువకులని ఎమ్మడి పెట్టుకొని కొట్లాడుంటే ఇంకింత ధైర్యంగా ఈరోజు 1000 ఓట్లు పడండి 200 ఓట్లు పడండి పోటీ చేయడం అనేది గొప్ప కదా ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కదా త్యాగం అవసరమే కానీ ఎంతవరకు ఆ త్యాగం అవసరం అనేది ఇంపార్టెంట్ మనం అర్థం లేని త్యాగం వృధా అంటారు వృధా అర్థం లేని త్యాగం వృధా కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసిన వాళ్ళం మనం మళ్ళీ మన వాళ్ళ మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోవడంలో అర్థం ఏముంది నువ్వు పోటీ చేయడం గొప్ప కానీ ఎవరి కోసమో మనము డ్రాప్ అవ్వడం అనేది ఇది చాలా ఆవేదన గురి చేస్తుంది మీరు చాలా దగ్గరగా పనిచేశారు యు నో అబౌట్ షర్మిల వెరీ వెల్ పాదయాత్రలు నడిచారు ఆమెతో ప్రతి సందర్భంలో యు షేర్డ్ స్టేజ్ విత్ హర్ ప్రధానంగా కారణాలు ఏంటి అంటే చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి అర్జున్ బయట ఆమెకి ఇప్పుడు ఎన్నికల్లో దిగడానికి డబ్బులు లేవని లీడర్స్ లేరని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఏం చెప్తారు ఇప్పుడు మా పరిస్థితి చూస్తే నియోజకవర్గంలో మమ్మల్ని నమ్ముకొని కొంతమంది వచ్చారు వాళ్ళకి మేము ఏదో చేసామనే ఆశతో యువకుడు కదా నిలబడతాడు ఇంకొక 30 ఏళ్ళు భవిష్యత్తు ఉంటుంది కదా ఇతనితో పాటు నడుస్తామని మేము వచ్చినాం మేము షర్మిలమ్మ మాకు అండగా ఉంటుంది కదా మేము ఇంకొక 30 ఏళ్ళు తనతో పాటు ట్రావెల్ చేయొచ్చు కదా అని ఆశతో వచ్చినాము డబ్బులు ఉండడం లేకపోవడం తర్వాత కొట్లాడడం అనేది ఇంపార్టెంట్ నువ్వు బీఫామ్తో పోటీలో నిలబడి ఉంటే అది వేరు ఈరోజు నాయకులు కూడా నువ్వు డబ్బులు ఇవ్వకమ్మా బీఫామ్లీ మేము పోటీ చేస్తామనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను ఉన్నా కొంతమంది ఉన్నారు సరే మా వల్ల అవ్వట్లేదు నువ్వు పోటీ చేయంటే మేము పోటీ చేసేవాళ్ళము కానీ ఎటు కాకుండా ఈరోజు చివరాఖర్లో గొంతు కోసినట్టు ఇది చేయడం అనేది చాలా ఇప్పుడు మనిషి చచ్చిపోయినాక గొంతులో తులసి నీళ్ళు పోస్తే దానివల్ల ఉపయోగం ఏముంది ఈ నిర్ణయం ఏదో ఒక 5 నెలల 6 నెలల ముందు ఎప్పుడైతుందో అదే చెప్పాల్సి ఉండే చెప్పుంటే దానికి అనుగుణంగా మేము కూడా అడుగులు వేసుకునే వాళ్ళం పోటీ చేస్తాం కదా ఇంకా ఈరోజు రేపు షర్మిలమ్మ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఈరోజు తడిబట్ట పెట్టి గొంతు కోసిన పరిస్థితే ఉంది రేపటినాడు మేము చూసుకుంటాం అంటున్నా కాంగ్రెస్ పార్టీలో ఏం చూసుకుంటారు ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలనే మాకు న్యాయం చేయలేకపోయారు మీరు మీరంటే అభిమానం మాకు మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు మీరు ఇప్పటికి కూడా మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం కానీ ఏంది ఉపయోగం మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చినందుకు మా భవిష్యత్తుకి ఏంది గ్యారంటీ ఏం లేకుండా ఈరోజు నడి రోడ్డు నేను నిలబడతా మిమ్మల్ని నిలబెడతా అంటే గేట్ ముందు నిలబడే పరిస్థితి వచ్చింది తప్ప వేరేదైతే ఏం కనిపించలేదు ఆర్థికంగా కూడా చాలా లాస్ అయ్యారు అని చెప్పి తెలిసింది ఎంత లాస్ అయ్యారు అది రికవరీ పరిస్థితి అంటే దాని స్టేటస్ ఇప్పుడు మీ ఫ్యామిలీకి కూడా యు ఆర్ ఆన్సరబుల్
అవునండి. ఇప్పుడు ఈ రోజు మా అమ్మ వాళ్ళకి నేను రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఈ రోజు మనతో డబ్బులు లేవురా ఎందుకురా రాజకీయాలు అంటే అందరూ ఏదో చదువుకుంటారో ఏదో జాబ్ చేశారమ్మా అక్కడితో వాళ్ళ జీవితం అయిపోతుంది. ప్రజలకు ఎవడో ఒకడు మంచి చేయాలి కదా, ఎవడో ఒకడు ధైర్యం చేయాలి కదా. నాకు వచ్చే నేనేం సంపాదించలేకపోవచ్చు. మన తాతలు సంపాదించిన భూమిని మీరు కాపాడారు, ఆ భూమి నాకేదో రేపు ఇస్తారు, నేనైతే దాన్ని ఏం చేసుకోలేను కదమ్మా. ఈరోజు ఇవ్వండి, ఎవడో ఒకడు ప్రజల కోసం ముందడుగు వేయాలి. అదేదో నేను అవుతా, రేపటినాడు అన్నీ పోతే 20,000 ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం చేసుకొని బతుకుతామంటే నా తల్లిదండ్రులు నన్ను నమ్మి ఇచ్చారు. కానీ ఈరోజు నేను వాళ్ళకు ఆన్సర్ లేకుండా అయిపోయాను. రేపటినాడు మళ్ళీ రాజకీయాలని పేరెత్తాలంటే కూడా వాళ్ళ దగ్గరికి రానిచ్చే పరిస్థితుల్లో లేదు. దగ్గర దగ్గర వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరిన తర్వాత 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఇవి వాటన్నిటికీ ఎక్కడ సమాధానాలు లేకుండా పోయాయి. దెన్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ అర్జున్, అంటే ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు సరే తనైతే కాంగ్రెస్ నుంచి ముందుకెళ్తా మద్దతు ఇస్తానని చెప్తూ ఉన్నారు, మీరు మరి తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళలేము అంటున్నారు, వాట్ ఈస్ యువర్ గోల్? ఇక చూడాలండి, ఇప్పటివరకు అయితే స్టిల్ రాత్రి వరకు కూడా షర్మిలమ్మ ఈరోజు మీటింగ్ పెట్టి నిలబెడతదేమో ఆశతోనే ఇక్కడ దానికి వచ్చాము. చివరాఖరి వరకు కూడా ఉండాలి షర్మిలమ్మ నిర్ణయం ఏముంటుందని ఎదురు చూసి వచ్చాం. ఈరోజు ఎలక్షన్ బరిలోకి పోతే కూడా ఉపయోగం లేదు దానివల్ల. సో ఆలోచించుకొని స్టెప్ తీసుకుంటాను. ఇంకా ప్రజల కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా కల్లుకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం మాత్రం ఖచ్చితంగా పోరాడతా. దీంట్లో మాత్రం వెనకడుగు వేసేయలేదు. సరే యుద్ధంలో కొన్ని కొన్నిసార్లు ఆగవలసి వస్తుందేమో, ఆగుతాం. మరికొత్త ప్లాన్తో ఖచ్చితంగా ప్రజల ముందుకు వెళ్తాం మళ్ళీ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.